స్వర్ణ పాకశాలకి స్వాగతం అండి. సో ఈరోజు మీకు నేను కాబూలి చనా గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, కడాయిలో లైట్గా వేసుకోండి, గోంగూరకి తక్కువగా పడుతుంది. సో అది నూనె వేడవుతుంటుందండి. సో ఇదండి, ఇది గోంగూర పచ్చిమిర్చి ఉప్పు పేస్ట్ అండి. ఇది గోంగూర పచ్చిమిర్చి ఉడకబెట్టి ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నామండి, అది ఇది. సో నూనె వేడైపోయింది. సో పోపు దినుసుల్లో మీరు ఏం వేయకూడదండి, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకేం వేయకూడదండి. ఇది ఎండుమిర్చి ఇక్కడ ఇంపార్టెంట్, అండ్ వెల్లుల్లి ఇంపార్టెంట్. వెల్లుల్లి చాలా టేస్ట్ అండి దీనికి, గోంగూరకి ఎప్పుడైనా సరే. సో అలా వేగిన తర్వాత మీరు ఈ కప్పు ఒక కాబూలి చనా వేసుకోండి. అది వేసుకున్న తర్వాత అంతే అండి, మీకు రెడీ అయిపోయింది. ఈ అయిపోయినది స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో వేసేసుకోవడం. సో ఇది కాబూలి చనా గోంగూర అండి. ఇది రుచి చూసి చెప్పాలి మీరే. మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.